తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యుత్ మీద బీఆర్ఎస్ పార్టీ చాలా గందరగోళానికి దారితీసేటువంటి ప్రచారం కొనసాగించింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే విద్యుత్ అనేది ఉండదని, నిరంతర విద్యుత్ ఉండకుండా ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఉచిత విద్యుత్ అనేది కూడా కొనసాగదని చెప్పేసి చెప్పుకుంటూ ప్రచారం కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీ దాని మీదనే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సీఎం సమీక్ష నిర్వహించారు. దానికి ట్రాన్స్కో సీఎండి డుమ్మా కొట్టడంతో ఇప్పుడు దాని మీద ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఇక విద్యుత్ శాఖ మీద సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఇక సమీక్ష జరిపారు. తెలంగాణలో విద్యుత్ శాఖ పరిస్థితి మీద అధికారులందరినీ అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఈ కీలక సమావేశానికి ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు గైర్హాజరయ్యారు. ఇక ఇది ఫ్రైడే నాడు, అంటే ఫ్రైడే శుక్రవారం నాడు సమీక్ష జరుపుతామని కూడాను సీఎండిని హాజరయ్యేలా చూడాలని చెప్పి సాక్షాత్తు సీఎం ఆదేశించినప్పటికీ ఆయన గైర్హాజరు అవ్వడం అక్కడ ప్రాధాన్యత చోటు చేసుకుంది. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఈ సమీక్ష కొనసాగించారు. సో ఈ సమావేశంలో విద్యుత్ శాఖ పరిస్థితి మీద అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో తెలంగాణలో విద్యుత్ శాఖ పరిస్థితి, అప్పులు తదితర అంశాల మీద ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. ఇంకోవైపు చూస్తే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత క్యాబినెట్ భేటీ నిర్వహించారు. తెలంగాణ విద్యుత్ శాఖకు 85,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్టుగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు రాజీనామాను ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఆమోదించవద్దన్నట్టుగా సీఎం చెప్పినట్టుగా సమాచారం. ఇక విద్యుత్ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో శుక్రవారం నాడు సమావేశానికి రావాలని కూడా ఆయన ఆదేశించారు. అయితే సచివాలయం వేదికగా సమీక్ష సమావేశం జరగగా ఈ భేటీకి ట్రాన్స్కో సీఎండి గైర్హాజరు కావడం, సీఎం ఆదేశించినప్పటికీ ఈయన గైర్ హాజరు కావడం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా సరే దీని మీద, ఈ విషయం మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా గురువుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో మిగతా వాళ్ళందరూ పాల్గొన్నారు. విద్యుత్ శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, సింగరేణి సీఎండి శ్రీధర్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వీళ్ళందరూ పాల్గొని విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి కీలకమైన అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మరోవైపు అనారోగ్యం కారణంగా సీఎండి బాధ్యతల నుంచి నేను తప్పుకుంటున్నానంటూ ప్రభాకర్ రావు ఇటీవలే ఆ పదవికి రాజీనామా కూడా చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆ రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. విద్యుత్ శాఖకు సంబంధించి అన్ని అంశాలపై ప్రభాకర్ నుంచి వివరణ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాజీనామాను ఆమోదించినట్టుగా తెలిసింది. అయితే ఏదేమైనా సరే మరోవైపు ఈ సమీక్ష సమావేశానికి తనని ఎవరు పిలవలేదని చెప్పేసి ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. సీఎంఓ నుంచి తనకు ఎలాంటి సమాచారం కూడా రాలేదని ఆయన చెప్పుకున్నట్టుగా తెలుస్తుంది. పిలిస్తే తప్పకుండా వచ్చేవాడినని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సమాచారం, బయటకు వస్తున్నటువంటి సమాచారం. ఏది ఏమైనాను దీని మీద మొత్తానికి అధికారుల నుంచి ఒక సమగ్రమైనటువంటి క్లారిటీ అనేది రావాల్సి ఉంది. మొత్తం మీద కోట్లాది రూపాయల అప్పులు చెల్లించి తెలంగాణకు అప్పుల విద్యుత్ శాఖను అంటగట్టినటువంటి ప్రభాకర్ రావు అసలు ఏ రీతినా ఎక్కడెక్కడ ఎవరికి ఇంత మొత్తంలో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి అయ్యిందనేది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ అధికారికంగా వివరాలతో కూడినటువంటి ప్రతి అంశాలను క్షుణ్ణంగా వారికి వివరించాల్సినటువంటి